నీవు ఎవరవు అని సమాజంలో ప్రశ్నిస్తే వారికి ఉన్న వృత్తిని బట్టి వారు ఎవరో చెప్తారు. డాక్టర్, ఇంజనీర్, కుమ్మరి, చాకలి, నాయకుడు, ఉపాధ్యాయుడు, ఇలా అనేక విధాలుగా సమాధానమిస్తారు. కానీ ఈనాటి సువిశేషంలో వినినట్లుగా స్నాపకుడు యోహానును యూదులు నీవెవడవు అని ప్రశ్నించినప్పుడు ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరము అని సమాధానం ఇచ్చాడు. ఆ రోజుల్లో బప్తిస్మ యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు ఉదయ పరివర్తనము చెందుడు అని పలికను. అయితే ఈ బప్తిస్మ యోహాను గూర్చియే యెషయా ప్రవక్త ప్రభువు మార్గమును సిద్ధం చేయుడు, ఆయన త్రోవలను సరళం చేయుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెనని యోహాను గూర్చియే ప్రవచించను. అతడు ఒంట రోమములు కంబళి ధరించి నడుములకు తోలు పట్టి కట్టి మిడుతులను భుజించుచు పట్టుతేనె త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము యూదియా అంతట నుండి యోర్దాను నది పరిసరముల నుండి ప్రజలు ఆయన దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచుండేరి. తన వద్ద బప్తిస్తం పొందుటకు పరిచయులు సద్దూకయులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్పసంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మేము హెచ్చరించినది ఎవరు? మీరు ఒక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ల నుండి సహితము అబ్రహాము నీకు సంతానం కలుగ చేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లని అని ప్రతి వృక్షము నరికివేయబడును అని బోధించుచుండగా యెరూషలేములో ఉన్న యూదులు యోహానును, నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చాడు, నేను క్రీస్తును కాను, యెషయా ప్రవక్త పలికినట్లు నేను ప్రభువు స్వరమును అనిను. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఎలా బప్తిస్తమిచ్చుచున్నావు? అందుకు యోహాను, నేను నీటితో బప్తిస్తమిచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒకడు ఉన్నాడు, ఆయన్ను మీరు ఎరుగరు. నా తర్వాత వచ్చే వ్యక్తి ఆయనే, నేను ఆయన పాదరక్షలను ఇప్పటికైనను యజ్ఞుడును కాను అనెను. ఇది యోర్దాను నదికి ఆవల తీరమున గల బెతానియాలో ఇది జరిగను. ఈ విషయమై యేసుప్రియమైన శిష్యుడు యోహాను రాయిచు క్రీస్తునందు అభిషేకం పొంది దాన్ని నిలుపుకొనక సత్యమునకు సాక్ష్యము పలకలేనివాడు క్రీస్తు విరోధి అంటున్నాడు. సత్యాన్ని విశ్వసిద్దాం, సత్యాన్ని ప్రకటిద్దాం, సత్యములో జీవిద్దాం. సత్యం అనగా ఏమిటి? ఇదే ప్రశ్న పిలాతు కూడా క్రీస్తును అడిగినాడు. క్రీస్తు సహితము ఈ సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటికే ఈ లోకములో జన్మించారు. ఆ సత్యాన్ని ప్రకటించే క్రమములోనే ప్రాణాలను అర్పించారు. ఆయన బోధించినది సత్యము అని రూఢి చేయుటకు ఆయన మహిమా స్వరూపిగా మూడవ నాడు తిరిగి లేచెను. అసలు సత్యమనగా ఏమిటి? ఇదే ప్రశ్న పిలాతు అడిగినప్పుడు ప్రభువు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కారణం, సత్యాన్ని తన ఎదురుగానే పెట్టుకొని పిలాతు ఆ ప్రశ్న వేశారు. కనుక ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహిస్తారో వారు పాపానికి బానిసలు కాక స్వతంత్రులుగా జీవిస్తారు. ఈనాటి మొదటి పటములో పునీత యోహాను గారు అసత్యవాది ఎవరో స్పష్టముగా తెలియజేస్తున్నారు. తండ్రి కుమారులను తిరస్కరించువాడే అసత్యవాది. దేవుడై ఉన్న మానవుడై మన మధ్య నివసించిన క్రీస్తు యేసియందు విశ్వాసముంచువారు దేవుని బిడ్డలగుదురు. మనము దేవుని స్వరముగా మారాలి. అది ఎలా సాధ్యం? కేవలం క్రీస్తు సందేశాన్ని మన హృదయాల్లో పరిపూర్ణంగా నింపబడిన నాడే దేవునిలో ఐక్యమై జీవిస్తాం. అదియే నిత్య జీవము. ప్రార్థన. సత్యము, జీవము, మార్గము అయిన క్రీస్తువా, రక్షణ ప్రణాళికలో చివరి ప్రవక్తగా బప్తిస్మ యోహానును ఆత్మస్థైర్యంతో నిజాయితీ నిజాన్ని ధైర్యంగా వెల్లడించి నీ రాకకు మార్గాన్ని సిద్ధం చేసినాడు. నిజాన్ని ఒప్పుకొనటానికి ధైర్యాన్ని, మా అంతరంగంలో జరుగుతున్న భావావేశాలను నిర్భయంగా అంగీకరించటానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.